అందరికీ నా నమస్కారాలు అండి. సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ కొత్త దాంట్లో పేజ్ నెంబర్ 98, అట్లా కాకుండా సెమ్ టూ మీ దగ్గర పీడిఎఫ్ ఉన్నట్లయితే సెమ్ టూలో 26th పేజ్ నెంబర్లో ఫ్రేజల్ వెర్బ్స్ అనే వ్యాకరణాంశం అనేది ఉన్నది. ఫ్రేజల్ వెర్బ్స్ అంటే ఏంటి? సింపుల్గా ఫ్రేజల్ వెర్బ్స్ అంటే వెర్బ్ తర్వాత ఒక ప్రిపోజిషన్ ఉంటుంది, ఈ రెండింటి కాంబినేషనే ఫ్రేజల్ వెర్బ్ అనేది. చూడండి, ఇక్కడ ర్యాన్, రన్కి సెకండ్ వెర్బ్ ఫామ్ అన్నమాట, ఇది వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. ర్యాన్ ఆఫ్టర్, ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఇట్లానే గివ్ ఉంది. ఇది ఏంటి వెర్బ్, ఇదేంటి ప్రిపోజిషన్, ఇది వెర్బు, ఇది ప్రిపోజిషన్, ఇది వెర్బు, ఇది ప్రిపోజిషన్, ఇది వెర్బు, ఇది ప్రిపోజిషన్. ఈ విధంగా వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రేజల్ వెర్బ్ అంటారు. కొన్ని వెర్బ్స్ తర్వాత కేవలం ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే అంటే కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ తర్వాత ఒకే ఒక్కటి ఉంటుంది, లేదా కొన్నిటికి రెండు ప్రిపోజిషన్స్తో లింక్ ఉంటుంది, అవే ఫాలో అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఐ ర్యాన్ ఆఫ్టర్ హర్, అంటే నేను ఆమె వెనకాల పరిగెత్తాను. గ్రాబ్డ్ హర్ ప్లేట్, జడ పట్టుకున్నాను. అండ్ హెల్డ్ హర్ బ్యాక్, వెనక్కి లాంగాను. షీ జస్ట్ వోంట్ గివ్ ఇన్, గివ్ ఇన్ అంటే లొంగిపోవడం అన్నమాట, అంటే ఇంకా వల్ల కాక ఓకే నువ్వు ఏది చెప్తే అది వింటాను అనేసి అన్నాం. హర్ ఫాదర్ హ్యాడ్ గాన్ ఆఫ్ టూ ఫార్ అవే జంషెడ్పూర్ ఇన్ సెర్చ్ ఆఫ్ వర్క్, పని కోసం చాలా దూరం వెళ్ళాడు. ఎంత అంటే జంషెడ్పూర్కి చాలా దూరంగా. తర్వాత మోయినా డిక్లేర్ దట్ షీ వుడ్ మూవ్ ఇన్ విత్ మీ, మూవ్ ఇన్ అంటే వేరే చోటికి మారడం అన్నమాట, ఇల్లు మారడం ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లా. ఇఫ్ యూ పాస్ బై అంటే పక్కగా వెళ్తుంటే, యు ఆర్ షూ టు హియర్ హర్ ఇంపేషెంట్ డిమాండింగ్ వాయిస్, ఆమె యొక్క వాయిస్ అనేది కొంచెం బాగోలేదు, అంటే డిమాండింగ్ చేస్తూ ఉంది, ఇంపేషెంట్గా ఉంది, అసహనపు మాటలు అనేవి నువ్వు వింటావు అంటే పక్కగా అట్లా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ర్యాన్ ఆఫ్టర్ అంటే వెనకాల పరిగెత్తడం, గివిన్ అంటే లొంగిపోవడం, గాన్ ఆఫ్ అంటే చాలా దూరం వెళ్ళడం, మూవ్ ఇన్ అంటే ఒకళ్ళతో పాటు ఫ్యామిలీ చేంజ్ అవ్వడం, మన ఇల్లు షిఫ్ట్ అవ్వడం అలాంటిది, పాస్ బై అంటే పక్క నుంచి వెళ్తుంటాయి. ఇక్కడ వెర్బ్ ర్యాన్ తర్వాత యాడ్ వెర్బ్ అనేది ఉంది ఆఫ్టర్. ఇక్కడ గమనిస్తే ర్యాన్ ఆఫ్టర్ అంటే, రన్ ఆఫ్టర్ అంటే చేజ్ ఆర్ పర్స్యూ అంటే వెంట పరిగెత్తడం. ఇక్కడ చూడండి, ఐ ర్యాన్ ఆఫ్టర్ ద బస్, ఇక్కడ మీరు గమనిస్తే ర్యాన్ ఆఫ్టర్ అనేది కదా, ర్యాన్ ఆఫ్టర్, ఈ ర్యాన్ అనేది వెర్బ్ అండి. ఇక్కడ ఆఫ్టర్ అనేది మనకి ప్రిపోజిషన్ కాదు, అండ్ యాడ్ వెర్బ్ అవుతుంది. కాబట్టి అవి ఏంటంటే జనరల్గా విడిగా చూస్తే ఇట్స్ ఎ ప్రిపోజిషన్, లేదా కంజంక్షన్ కూడా అవుతుంది. ఇక్కడ జనరల్ కాంబినేషన్ ప్రకారం మనం చూసుకుంటే ర్యాన్ అండ్ ఆఫ్టర్ అనేది యాడ్ వెర్బ్. ఇట్లాంటివి అడుగుతారు మనల్ని, ఏంటంటే ఏదో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని సపరేట్ హెడ్డింగ్ పెట్టేసి అందులో ఉన్నది అడగడం అని కాదు. మీకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్నది జస్ట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రేజల్ వెర్బ్స్, ఫ్రేజల్ వెర్బ్స్లో ఆఫ్టర్ అనేది యాడ్ వెర్బ్ అంటున్నాడు. సో ఇక్కడ ఏదైతే ఉందో అది యాడ్ వెర్బ్ అవుతుంది. దీన్ని అండర్లైన్ చేసి అడుగుతారు ర్యాన్ ఆఫ్టర్ అని అడిగినప్పుడు, అండ్ వీ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ యాజ్ యాడ్ వెర్బ్ అనమాట. ఇక తర్వాత చూస్తే ద వెర్బ్ గివ్ అండ్ ద ప్రిపోజిషన్ వచ్చేసి ఇన్, గివ్ ఇన్, గివ్ ఇన్ అంటే ఏంటంటే ఇక లొంగిపోవడం అనమాట, పెద్దగా మాట్లాడకుండా ఏమి ఆర్గ్యూ చేయకుండా సరే నువ్వు ఏది చెప్తే నేను అది వింటాను అనేసి లొంగిపోవడం అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గివ్ అనేది వెర్బ్, ఇన్ అనేది ప్రిపోజిషన్ ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలి. యాక్చువల్గా మీకు ఫ్రేజల్ వెర్బ్స్లో ఏవైతే కనబడతాయో అవన్నీ కూడా వెర్బ్ తర్వాత ప్రిపోజిషన్ అనేది లింక్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఇది మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే, అంటే జాగ్రత్తగా కనుక గమనించుకుని రాసుకుంటే మాత్రం ఏది యాడ్ వెర్బ్ అనేసి మీకు గుర్తుంటుంది. ఇలాంటివి ఎగ్జామ్లో అడగడం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచో అడగరు, అవుట్ ఆఫ్ సిలబస్లు అనేవి అడిగే ప్రసక్తి అనేది ఎక్కువగా ఉండదు, జనరల్గా ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ ఒకటి ఇవ్వడం జరిగింది, పాస్ బై, మూవ్ ఇన్, గివ్ ఇన్, రన్ ఆఫ్టర్, గో ఆఫ్ అనేది. ఇక్కడ చూస్తే లతాస్ ఫాదర్ రిఫ్యూజ్ టు సెండ్ హర్ టు ద పిక్నిక్ బట్ వెన్ షీ రిక్వెస్టెడ్ ఫర్ మెనీ టైమ్స్. చూడండి, లతా వాళ్ళ నాన్నగారు ఏంటంటే చాలాసార్లు పిక్నిక్కి వెళ్తానంటే వాళ్ళ అమ్మాయి ఒప్పుకోవాలి, కానీ మాటి మాటికి అమ్మాయి అడిగేసరికి హీ డాష్ అండ్ సెంట్ హర్, అంటే చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది, అంటే హీ ఫైనల్లీ గేవ్ ఇన్, అంటే సరే అని అనడం అనేది జరిగింది. అలాంటి వాటికి మనం గివ్ ఇన్ అనేది రాస్తాం. చూడండి, గేవ్ ఇన్ అని రాసాం. ఎందుకు రాసామంటే ఇక్కడ చూడండి వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అనేది ఉంది, కాబట్టి వీటిని కూడా మనం
సెకండ్ ఫామ్లోకి మార్చాలి. లేకపోతే టెన్సెస్ అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల తప్పయ్యే అవకాశాలు అనేది ఉంటుంది, కాబట్టి అదొకటి గమనించాలి. కాబట్టి హీ గేవ్ ఇన్ అండ్ సెంట్ హర్, అంటే ఓకే అని ఒప్పుకున్నాడు అనమాట. తర్వాత వై డూ డాగ్స్ డాష్ క్యాట్స్, తర్వాత వై డూ డాగ్స్ డాష్ క్యాట్స్, ఇందులో పాస్ బయ్యా, మూవీనా, గివినా, రన్ ఆఫ్టర్, గో ఆఫా, అంటే యాక్చువల్గా డాగ్స్ ఏం చేస్తాయి, పిల్లులు వెనకాల పడుతూ ఉంటాయి. కాబట్టి వై డూ డాగ్స్ రన్ ఆఫ్టర్, ఎందుకు రన్ ఆఫ్టర్ అంటే వెనకాల పడతాయి ఇక్కడ, అంతే కదా, చేజ్ చేస్తాయి. రన్ ఆఫ్టర్ అంటే చేజ్ అని అర్థం, గేవిన్ అంటే సరెండర్ అని, రన్ ఆఫ్టర్ అంటే ఏంటంటే వెనకాల పరిగెడతాయి. ఎందుకు రన్ ఆఫ్టర్ రాసాం, రన్ ఆఫ్టర్ ఎందుకు రాలేదంటే ఇక్కడ చూడండి, డూ డూ అనేది ప్రెజెంట్ టెన్స్ని డినోట్ చేస్తుంది, కాబట్టి డూ ప్లస్ రన్ ఈక్వల్ టు రన్నే. ఇక్కడ డిడ్ అనున్న రన్ ఆఫ్టరే రాస్తాం, ఎందుకని డిడ్ ప్లస్ రన్ ఈక్వల్ టు ర్యాన్, దీన్ని బట్టి టెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది, కాబట్టి మనం అట్లా రాస్తాం, డూ ప్లస్ రన్ ఈక్వల్ టు రన్నే, డిడ్ ప్లస్ రన్ అంటే ర్యాన్. ఓకే, ఆ విధంగా మనం టెన్స్ని అంచనా వేస్తాం. యూ విల్ స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద నైట్ క్వీన్ వెన్ యూ డాష్ అవర్ గార్డెన్, నీకు మా తోటలో ఉన్న నైట్ క్వీన్ యొక్క సువాసన వినబడుతుంది ఎప్పుడు, గార్డెన్ పక్కగా వెళ్ళినప్పుడు. పక్కగా వెళ్ళడం అంటే పాస్ బై. ఓకే, ఇక్కడ చూడండి, యూ విల్ స్మెల్, ఇది ఏ టెన్స్లో ఉంది, ఇది వచ్చేసి సింపుల్ ఫ్యూచర్లో ఉంది, కాబట్టి ఇది కూడా సింపుల్ ఫ్యూచర్లో ఉంటుందా, కాదు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. ఇది కాంబినేషన్ అనమాట, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాంబినేషన్లో ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ఫ్యూచర్ ఒక కాంబినేషన్ అయితే, సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేది ఒకటి, మేజర్ కాంబినేషన్స్ అనమాట, అవి గమనించుకోవాలి. ఆల్రెడీ మనం వీటిని డిస్కస్ చేసాం. ఆ తర్వాత వాటికి వద్దాం. అవర్ ఫ్యామిలీ డాష్ టు న్యూ హౌస్ వన్స్ ఇట్ వాజ్ వైట్ వాష్డ్, మేము మా ఫ్యామిలీ అంతా కూడా కొత్త ఇంటికి వెళ్ళిపోతాం, అంటే మూవ్ ఇన్. మూవ్ ఇన్ అనేది అంటే ఇప్పుడు మనం దేంట్లో రాస్తాం, యాక్చువల్గా వీళ్ళు మూవ్ అవ్వాలి, వైట్ వాష్ అయిపోయిన తర్వాత మేము వెళ్తాం, అంటే ఇట్ డినోట్స్ ఫ్యూచర్. సింపుల్ ప్రజెంట్లో అయినా రాయొచ్చు, సింపుల్ ఫ్యూచర్లో అయినా రాయొచ్చు. విల్ మూవ్ ఇన్, అక్కడ ఉన్నది విల్ మూవ్ ఇన్, విల్ మూవ్ ఇన్. తర్వాత ఎలక్ట్రిసిటీ హ్యాస్ డాష్ ఇన్ మై ఏరియా, గో ఆఫ్, గో ఆఫ్ అనేది అంటే వెళ్ళి కరెంట్ పోయింది, కరెంట్ పోయింది అని చెప్పడానికి మనం ఏం చేస్తాం అంటే గో ఆఫ్. హ్యాస్ వచ్చిన తర్వాత హ్యాస్ వచ్చింది కాబట్టి దాని తర్వాత గో వెంట్ గాన్ ఓఎఫ్ఎఫ్. ఓఎఫ్ ఎందుకు కాదు అంటే ఓఎఫ్ కాదు, జనరల్గా నెగిటివ్ లేకపోతే వ్యతిరేకమైన వాటికి స్విచ్ ఆఫ్, ఓకే, గో ఆఫ్, వీటన్నిటికి కూడా ఓఎఫ్ఎఫ్ఏ ఉంటుంది, సింగిల్ ఎఫ్ కాదు. డబుల్ ఎఫ్ వచ్చింది అంటే నెగిటివ్ సెన్స్లో అనమాట. టోటల్గా ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటంటే ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి వెర్బ్స్ ప్లస్ ప్రిపోజిషన్ యాజ్ వెల్ యాజ్ యాడ్వర్బ్స్ని క్యారీ చేస్తాయి. ఆ యాడ్వర్బ్ ఏంటంటే ర్యాన్ ఆఫ్టర్, చూసారు కదా, దేనికి ఊతం ఇస్తుందంటే దేన్ని చేంజ్ చేస్తుంది, ర్యాన్ ఎవరు వెనకాల అనేసి, ర్యాన్ ఆఫ్టర్. ఓకే, ఇది అంటే ఫ్రేజల్ వెర్బ్స్ ఏంటంటే వెర్బ్స్ ప్లస్ యాడ్వర్బ్స్ కూడా ఉంటాయి, ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ వెర్బ్స్ ప్లస్ ప్రిపోజిషన్స్ కూడా ఉంటాయి అనే విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకున్నాం. ఆ తర్వాత మనకి ఐదు ఇచ్చారు, ర్యాన్ ఆఫ్టర్, గివ్ ఇన్, గాన్ ఆఫ్, మూవ్ ఇన్, పాస్ బై. ర్యాన్ ఆఫ్టర్ అంటే వెంబడి పరిగెత్తడం, గివ్ ఇన్ అంటే సరెండర్ అవ్వడం, గాన్ ఆఫ్ అంటే వెళ్ళిపోవడం అండ్ ఎలక్ట్రిసిటీ కూడా పోవడం, మూవ్ ఇన్ అంటే షిఫ్ట్ అవ్వడం, అండ్ పాస్ బై అంటే పక్కగా వెళ్ళడం అన్నమాట.